ఇంత చక్కగా కనిపిస్తుంటే నన్ను ప్యాకేజ్ అంటే చెప్పు తీసుకోడతా, నన్ను ప్యాకేజ్ అంటే గొంతు నిన్ను చంపుతా, నన్ను ప్యాకేజ్ అంటే నేను ఊరుకోను, నా వీర మహిళలు ఉన్నారు, నా జన సైనికులు ఉన్నారు, మాకు లేరు. జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలు లేరా? మహిళా సైన్యం లేదా మాకు? మాకు సైనికులు లేరా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నీకే ఉన్నారా? రెచ్చగొడతావా? కష్టం వచ్చినప్పుడు నిలబడాలా? ఎస్, జగన్మోహన్ రెడ్డి తండ్రి చనిపోయిన తర్వాత నిలబడ్డాడు, కష్టం వచ్చినా నిలబడ్డాడు, నష్టం వచ్చినా నిలబడ్డాడు, 16 మాసాలు జైల్లోకి వెళ్లినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లాడు. గ్యారంటీ కార్డులు అడగలా? అడిగాడా గ్యారంటీ కార్డు? ఏమండి నన్ను గెలిపిస్తారా అని అడిగాడా? అడగలేదే. ప్రజలు గ్యారంటీ కార్డులు ఇవ్వాలనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్న నువ్వా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేది? ఏమంటాడు, మూడా, మూడు ముక్కలా, మూడు ముక్కల ముఖ్యమంత్రి, మూడు మూడు ముళ్ళు గురించి మాట్లాడే హక్కు నీకున్నా? జగన్మోహన్ రెడ్డి గారి నైతిక విలువలేమిటి? నీ నైతిక విలువలేంటి? జగన్మోహన్ రెడ్డి గారిని గురించి మాట్లాడేటటువంటి నైతికత నీకున్నా? నీకున్నా? నీ అన్న నాగబాబుకుందా? ఏమిటి మీ ఇద్దరు నాకు అర్థం కాదు. రాష్ట్రంలో యువకుల్ని చెడగొట్టడానికి సినిమా వ్యామోహంతో మీ వెంట పడుతున్నటువంటి అమాయకుల్ని నట్టేట ముంచటానికి పెట్టినటువంటి రాజకీయ పక్షమే తప్ప చంద్రబాబు నాయుడు గారి శంఖ ఎక్కడానికి, చంద్రబాబు నాయుడు గారి వెంట తిరగటానికి, చంద్రబాబు నాయుడు గారికి ఆపద వచ్చినప్పుడు వారిని రక్షించుకోవడానికి పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇవాళ సాంప్రదాయేతరంగా సాంప్రదాయాలు తెలియకోకుండా చెప్పులు తీపించే కార్యక్రమం, బూతులు తిట్టే కార్యక్రమం, ఇలాంటి కొత్త సంస్కృతిని తీసుకొచ్చినటువంటి ఘనులే మీరు. మీరు ఇంకా ఈ రాష్ట్రంలో పరిపాలన చేయటానికో ఓట్లు పొందటానికో మీకు హక్కు ఉందా, అర్హత ఉన్నదా? నేను మనవి చేస్తున్నా, కామన్ సెన్స్ ఉందా మీకు? అసలు కామన్ సెన్స్ లేదు, అర్హత లేదు, ఏదో మైకు దొరికినప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం. అదేమంటే మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడంగానే 10 మంది మంత్రులు ఇచ్చేస్తారు, వాళ్ళకి భయం. మా చంద్రబాబు నాయుడు గారును మా పవన్ కళ్యాణ్ కలవంగానే వాళ్ళకి డైపర్లు తడిసిపోతున్నాయి అని మా మీద అంటారు. మేము భయపడతామా పిచ్చోళ్ళారా? ప్రతి వాళ్ళు మిమ్మల్ని విమర్శిస్తున్నారంటే, ఎక్కువ మంది వస్తున్నారంటే మీరు మరింత లోకువయ్యారని అర్థం. ప్రతి వాళ్ళు వచ్చి టూ అని ఊసిపోతున్నారు, అది విషయం. అక్కడ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రతి వాళ్ళు వచ్చి విమర్శించి పోతున్నారంటే మీరు అది బలమని అనుకుంటున్నారో, బలమని ప్రచారం చేసుకుంటున్నారో, మీరు మరింత లోకువైపోయారు. ప్రతివాడు మిమ్మల్ని విమర్శించే దశకు వెళ్ళిపోయారు. మీ దగ్గర సరుకు లేదు, మీకు నైతిక విలువలు లేవు, మీకు రాజకీయాల పట్ల అవగాహన లేదు, రాజకీయాలు చేయాలనే ఉద్దేశం మీకు లేదు. ఈ రాష్ట్రంలో మీ వెంట ఉన్న వారిని సక్రమ మార్గంలో పెట్టి అధికారాన్ని పొందాలనేటువంటి తాపత్రయం లేదు. అమ్ముడు పోదామనే తాపత్రయం, ప్యాకేజీ తీసుకోవాలనే తాపత్రయం, ఎవడన్నా ఎదురొస్తే వాడి మీద కుస్తీ పట్టాలనే తాపత్రయం, సామాన్య ప్రజలను రెచ్చగొట్టి తగాదాలు పెట్టాలనే తాపత్రయం తప్ప ఇంకొకటి లేనేలేదు. ఇలాంటి చీడ పురుగులకు ఈ తెలుగు రాష్ట్రంలో ప్రజలు ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా ఓట్లేసే పరిస్థితి ఉండదు. నువ్వు ఎవడితో కలిస్తే వాడు నువ్వు కలిసి నాశనమైపోవడం తప్ప మరొక మార్గమేముండదు. కలిసి వచ్చినా అంతే, విడివిడిగా వచ్చినా అంతే, జరిగేది నీ ఓటమే, అది గుర్తుపెట్టుకోమని కూడా మనవి చేస్తున్నాను. ఇవాళ కాదు, మళ్ళా సంవత్సరంన్నర తర్వాత అయినా చూడండి, మీరు కలిసి వచ్చినా కూడా ఏమీ చేయలేరు. అసలు కలిసి వస్తారో రారో అసలు నాకు తెలియగలుగుతానండి. ఒక మాట చెప్పండి, బీజేపీ ఎక్కడుంది ఇప్పుడు? పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మీతో ఉందా లేదా? బీజేపీతో కలిసే ప్రయాణం చేస్తున్నారా లేదా? మళ్ళీ అదేమంటే ఏమన్నాడు, చంద్రబాబుతో గంటన్నర 2 గంటలు మాట్లాడావు, ఏం మాట్లాడావంటే అంబటి రాంబాబు గారి గురించి 22 నిమిషాలు మాట్లాడాడంట. అదేంటి మినిట్ టు మినిట్ ఏమేమి మాట్లాడింది చెప్పాడు? నా గురించి మాట్లాడంట, అమర్నాథ్ గురించి మాట్లాడంట, ఏంది నిజమేనా? ఏదో చెబుతున్నావు, కామెడీ పీస్ కదా, ఏదో ఈ మాట అని చెప్పి నువ్వు ఏం మాట్లాడావు మాకు తెలుసు.
అక్కడ ఏం మాట్లాడుకున్నావో ఏమిటో ఆ నోట వస్తాయి కదా చంద్రబాబు నాయుడు ఏమైనా తక్కువ కూడా అక్కడ లీక్ ఇచ్చేస్తాడు నువ్వేం మాట్లాడుకున్నావో ఏం చేసావో మా అందరికి తెలుసు మా గురించి నువ్వేం మాట్లాడలేదు మాకు బాగా తెలుసు నువ్వు మాట్లాడినంతా వేరే వాటి గురించి మాట్లాడావు అవన్నీ త్వరలోనే బయటకు వస్తాయి మీ బతుకంతా బండారం అంతా బజార్ను పడుతుంది తొందర ఏమీ లేదు ఇలాంటి కామెడీ పీసుల గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి రావడం మా దురదృష్టం అని కూడా మనం చేస్తున్నాం రాజకీయాల్లో ఇలాంటి కామెడీ గాళ్ళు వచ్చేసి మాట్లాడి ఏదో సవాళ్ళు చేసి జనాన్ని పోగు చేసి కుర్రోళ్ళని పోగు చేసి ఏయో మాట్లాడుతుంటా ఉంటారు వాళ్ళ గురించి సీనియర్స్గా ఉన్న మేము మాట్లాడాలంటే కొద్దిగా మాకు కూడా అప్పుడప్పుడు బాధగా ఉంటుంది ఒక దౌర్భాగ్యమైన రాజకీయ సంస్కృతిని ఈ రాష్ట్రంలోకి తీసుకొస్తున్నారు అరే తురే భాషని ఇది సరైనటువంటి విధానం కాదని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని మరీ ముఖ్యంగా జనసేనను ఫాలో అవుతున్నటువంటి యువకులు అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నటువంటి మార్గం సరైనది కాదు మిమ్మల్ని ముంచడానికే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబుతోనే ప్రయాణం చేయాలని అనుకుంటున్నాడు ఇది ఇవాళ అనుకుంటున్నటువంటి అంశం కాదు దానికి ఒక మంచి మంచి పేర్లు పెడతారు వ్యూహం ఎలా ఉంది బాగుందా వ్యూహం చంద్రబాబుతో కలవడానికి ప్యాకేజీ పొందడానికి వ్యూహం అట వెనుక వ్యూహం అనే ముద్దు పెరిగిపెట్టాడు సీట్లు నేను అడగను సభ సాక్షిగా చెబుతున్నా సీట్లు అడగవు ఇది అడుగుతావు అందరికీ తెలిసినటువంటి అంశం కదా సీట్లు అడగవు అసలు నేను ఇంకోటి కూడా చెబుతున్నా రేపు సీట్లు కూడా మీ ఇద్దరు కలిసి పోటీ చేస్తే చంద్రబాబు మనుషులే మీ పార్టీలో చేరతారు వాళ్ళకే నువ్వు టిక్కెట్లు ఇస్తావు ఇది జరిగేది నీ దగ్గర మనుషులు ఎక్కడున్నారు ఎత్తుక్కుంటున్నావు పోటీ చేయడానికి మనుషులు లేరు పోటీ చేసే కెపాసిటీ గల వాళ్ళు వీర సైనికులు వీర మహిళలు జన సైనికులు అని ఉన్న వాళ్ళు రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తున్నాం ఈ నాటకానికి ప్రజలు ఎక్కడా కూడా నీకు మద్దతు ఇవ్వరని ఇవ్వబోరని ఇలాంటి పిచ్చి చేష్టలు పిచ్చి మాటలు మాట్లాడటం వలన నీ స్థాయి మరింతగా తగ్గుతుందని గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం.